We welcome Honorable Chief Minister of Telangana, Shri Kalvakuntla Chandrasekhar Rao Garu. In the continuation of the IT sector development in Telangana, the proposed IT tower at Siddipet will be another feather in the cap for the development of Siddipet and other tier 2 cities, which will generate an employment of around 3,000 people directly and indirectly in 3 shifts. Built up area of 60,000 square feet in phase 1 and another 60,000 phase 2 with a cost of around 45 crores for the phase 1, sir.
ఈ నాడు మన సిద్దిపేట్ పట్టణంలో హైదరాబాద్ లో ఉన్నటువంటి ఐటిడి టైర్ 2 టైర్ 3 సిటీస్ కి తీసుకురావాలనేటువంటి పాలసీ విధానంలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు కే చంద్రశేఖర్ రావు గారు సిద్దిపేట పట్టణంలో ఈ రోజు ఐటి భవన శంకుస్థాపనకు విచ్చేసినందుకు వారికి మనఃపూర్వకంగా శుభాంజలు మనఃపూర్వకంగా వారికి వందనాలు తెలియజేస్తూ విచ్చేసినటువంటి మంత్రివర్యులందరికీ కూడా సాదరంగా ఆహ్వానం పలుకుతూ స్థానిక శాసనసభ్యులు మరియు మంత్రివర్యులు హరీష్ రావు గారు నేటి అధ్యక్షత వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా విచ్చేసినటువంటి అగ్రికల్చర్ మినిస్టర్ గారికి ఆర్ఎండ్బి మినిస్టర్ గారికి కూడా సాదరంగా స్వాగతం పలుకుతూ ఎంపీలు విచ్చేసినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీస్ విచ్చేసినటువంటి జిల్లా పరిషత్ మిగతా అనధికార అధికార సభ్యులందరికీ మా చైర్మన్ బాలమల్లు గారికి అందరికీ మనఃపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ సార్ ఈరోజు మీరు ఇక్కడ సమయం ఇవ్వటం ఎంతైనా ఆనందంగా ఉంది సార్. మీ యొక్క మార్గదర్శకంలో సార్ ఐటీ మినిస్ట్రీ తరఫున సార్ సార్ మిగతా అన్ని పట్టణాలలో మనం ఇప్పటికే కరీంనగర్ లో స్టార్ట్ చేసాం సార్, ఖమ్మంలో స్టార్ట్ చేసాం, ఈరోజు సిద్దిపేటలో స్టార్ట్ చేసుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంది సార్. మొత్తం 60,000 ఎస్ఎఫ్టీతో ఫేజ్ 1 లో మనం ఇది ఇప్పుడు మొదలు పెడతా ఉన్నాం సార్. ఫేజ్ 2 లో ఇంకొక 60,000 ఎస్ఎఫ్టీ వస్తుంది సార్. డిజైన్ కూడా ఫైనల్ అయింది సార్. మీ యొక్క సహకారంతో సార్ దీన్ని నెక్స్ట్ 12 నెలల్లో పూర్తి చేయాలని అనుకుంటున్నాం సార్. ఫేజ్ 1 ని మొత్తం 45 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది సార్. ఇది ప్లగ్ అండ్ ప్లే ఫెసిలిటీ సార్. అంటే డైరెక్ట్ గా కంపెనీస్ ఇక్కడికి వచ్చేసి వారి యొక్క కార్యక్రమాలని ఇమీడియట్ గా స్టార్ట్ చేసుకోవడానికి వీలవుతుంది సార్. దాంట్లో భాగంగా సార్ మొదటి రోజే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మన వాళ్ళు యుఎస్ లో ఉన్నటువంటి మన ఇక్కడ తెలంగాణ బిడ్డలు ప్రత్యేకంగా సిద్దిపేట ఏరియా వాళ్ళు యుఎస్ నుండి ఇక్కడ ఈ రోజు 300 సీట్ల కోసం అంటే సుమారుగా 900 మంది 3 షిఫ్ట్లలో పనిచేయడానికి ఈరోజు అంగీకారం తెలియజేశారు సార్. వారికి మీ సమక్షంలో ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ గారి చేతుల మీదుగా ఎంఓయులు చేసుకోవడానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సార్. మీ యొక్క అంగీకారంతో ఇది మొదలు పెడతాం సార్. మొదటగా జోలాన్ టెక్నాలజీ రామ్ మట్టపల్లి, అయితే వీరు యుఎస్ లో ఉన్నారు సార్, వారి ఫాదర్ ని పంపించున్నారు, వారి చేతుల మీదుగా ఎంఓయు సార్. వర్జీనియా బేస్డ్ కంపెనీ సార్, ప్రొవైడింగ్ సర్వీసెస్ ఇన్ ద ఏరియాస్ ఆఫ్ క్లౌడ్ బిజినెస్ ఇంటెలిజెన్స్ బిగ్ డేటా అనాలిటిక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ సైబర్ సెక్యూరిటీ అండ్ ఆల్ సార్. వీరు 1998లో స్థాపించారు, 700 మంది ఎంప్లాయీస్ తో పనిచేస్తా ఉన్నారు సార్. వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం సార్. సార్ రెండోది ధన్యవాదాలు జోలాన్ టెక్నాలజీ రామ్ మట్టపల్లి వారి యొక్క బృందానికి. నెక్స్ట్ వీసాన్ టెక్ అశోక్ కుమార్ తాటిపల్లి సార్, వీరు విస్కాన్సిన్ బేస్డ్ కంపెనీ సార్, 20 ఇయర్స్ అనుభవం ఉంది, 1000 మందితోని వీళ్ళు అమెరికాలో పనిచేస్తున్నారు 2000 నుంచి. ఇక్కడ వీరు కూడా సుమారుగా 50 సీట్లతోని మొదట మొదలు పెట్టాలని అనుకుంటున్నారు సార్. వారు కూడా వాస్తవ్యులే సార్. నెక్స్ట్ కంపెనీ సార్ ఎం రోడ్స్ మనోహర్ కసిరెడ్డి సార్, వీరు కూడా ఆల్ బేస్డ్ వీడియో ఇంటర్వ్యూ ప్లాట్ఫామ్ వీటన్నిటికీ కూడా చేస్తా ఉన్నారు సార్. వీరు కూడా లోకల్ వాళ్ళే సార్, వీరు ముందుకు వచ్చారు, వీరు కూడా ఒక 80 సీట్స్ తీసుకుంటూ ఉన్నారు సార్. 250 పీపుల్ తోని 2011 నుంచి అమెరికాలో పనిచేస్తా ఉన్నటువంటి సంస్థ. అదేవిధంగా సార్ నాలుగో సంస్థ నెట్ విజన్ రిసోర్సెస్, రమాకాంత్ అనే అతను దీన్ని స్థాపించారు సార్, వారు అమెరికాలో ఉన్నందున రాలేకపోయారు, వారి యొక్క ఎంప్లాయీ శిరీషాన్ని పంపించున్నారు సార్. ఇది కూడా వర్జీనియా బేస్డ్ కంపెనీ సార్, దే హ్యావ్ స్టార్టెడ్ ఇన్ 2011 సార్. ఈ నాలుగు కంపెనీలు ఈరోజు ముందుకొచ్చి సుమారుగా 300 సీట్లు అంటే 1000 మందితోని ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తా ఉన్నారు సార్. మిగతాది మిగతా వాళ్ళు కూడా చాలా మంది ఉత్సాహం చూపిస్తున్నారు సార్. మీ యొక్క అనుమతితో సార్ వీళ్ళని ఇది అయ్యేలోగా
ఆల్రెడీ మినిస్టర్ గారు చెప్పున్నారు ఇక్కడ ఫ్రీ అకామిడేషన్ ఇస్తామని వాళ్ళు ఇమీడియట్ గా స్టార్ట్ చేయడానికి కాబట్టి నెక్స్ట్ వన్ ఇయర్ లో ఇది కంప్లీట్ చేసి కంపెనీ ముందుకు తీసుకెళ్తాం సార్ ఓకే వన్ మినిట్ ఆల్ ది బెస్ట్ ద ఎంటర్ప్రెనర్స్ హూ కమ్ హియర్ దిస్ ఇస్ సిద్దిపేట ఏ డైనమిక్ ప్లేస్ వెరీ డైనమిక్ ప్లేస్ ఇట్ ఇన్ ద క్లోజ్ విసినిటీ టు అవర్ క్యాపిటల్ సిటీ ఆఫ్ హైదరాబాద్ I think in the future to go within the boundaries of Siddipet district, we expect another international airport to come in this area. This will certainly enable this initiative of establishment of this IT tower in Siddipet will certainly enable all the routes for excellent development of Siddipet town. God bless. All the best. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీ ప్రోత్సాహంతో చాలా బాగా చేస్తాం సార్ టీఎస్ఐసి ఐటీ ఎంతైనా మీకు ధన్యవాదాలు తెలియజేస్తాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం కామెంట్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి అండ్ అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి